సీతారాముడిని ఎప్పుడూ కూడా నిందించలేదు. ఆర్యపుత్ర అంటూ పిలిచేది. సీతను ఏమే వసే అని పిలవలే రాముడు. దేవి సీత అనేవాడు. ఇంకా అలా మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి భార్యాభర్త. ఒకరు దేవత ఒకరు దయ్యము అని చెప్పట్లే శాస్త్రాలు. ఇద్దరు దేవతలే. యజ్ఞంలో పాల్గొన్నప్పుడు మాత్రం వాళ్ళు సజీవమైన దేవతలు. యజ్ఞశాల దేవలోకము. కనుక అందరూ ఇక్కడ దేవతలే. యజ్ఞం చేసేవాళ్ళు చూసేవాళ్ళు సహకరించేవాళ్ళు ప్రతి ఒక్కరూ దేవతలే. విశ్వే దేవతలు అని మనకు వేదం చెప్తుంది. ఎందుకంటే మరి ఇటువంటి పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనడము అనే సంకల్పం రావడం కూడా మరి అది ఎంతో సంస్కారం ఉంటేనే జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు పతి పత్ని ఒకరికొకరు సమ్మానించుకున్నారు. తర్వాత మనం ఆచమ నీళ్లు కుడి చేతుల నీళ్లు తీసుకొని